हाय फ्रेंड्स, अंदर ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. యాక్చువల్గా ఈరోజు వీడియో కోసం టాపిక్ మేము వెతుకుతుండగా మాకు ఒక చిన్న పోస్ట్ అయితే కనపడింది. ఏంటి? 3 ఇయర్స్ ఫర్ బాహుబలి 2 అని. యాక్చువల్గా ఈ మూవీ రాకముందు వరకు టాలీవుడ్ అంటే ఒక చిన్న చూపు అయితే అందరికి ఉండేది. కానీ ఈ సినిమాతో తెలుగుడి సత్తా అంటే ఏంటో రాజమౌళి గారు వరల్డ్ వైడ్గా ప్రూవ్ చేశాడు. సో ఇంత ఇంట్రో ఇస్తున్నా అంటే మీకు అప్పటికే అర్థమైపో ఉండాలి. ఈ వీడియోలో మనం రాజమౌళి గారిని తెలుసుకుందాం, అదే మన జక్కర్ణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా ఇంట్రో మొదలు పెట్టద్దు. వెయిట్ 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 వెయిట్, ఎప్పుడులాగా వీడియో పైన క్లిక్ చేసేమో చూసినట్టు కాకుండా కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ఎస్ఎస్ రాజమౌళి పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. ఈయన 10 అక్టోబర్ 1973 కేవీ విజయేంద్ర ప్రసాద్కి ఇంకా రాజానందిని దంపతులకు కర్ణాటకలోని రాయచూరులో జన్మించాడు. అసలైతే రాజమౌళి వాళ్ళ తాతగారి స్వస్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరు, కానీ వృత్తిపరంగా వాళ్ళు కర్ణాటకలోని రాయచూరులో స్థిరపడ్డారు. రాజమౌళి గారి తాతగారు ఒక జమీందార్ కుటుంబం నుంచి వచ్చారు, కాకపోతే మెల్లమెల్లగా ఆ డబ్బు అనేది అయితే హరించుకుపోయింది. సో రాజమౌళి వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ నాన్న కేవీ విజేంద్ర ప్రసాద్ ఇంకా వాళ్ళ పెదనాన్న గోస్ట్ రైటర్స్గా పనిచేయడం మూలంగా వచ్చిన సంపాదనతోనే ఇల్లు మొత్తాన్ని నెట్టుకొచ్చారు. మెల్లమెల్లగా రాజమౌళి వాళ్ళ నాన్న కేవీ విజేంద్ర ప్రసాద్ ఇంకా వాళ్ళ పెదనాన్న సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కొంచెం పేరునైతే సంపాదించారు. రాజమౌళి గారి ప్రైమరీ ఎడ్యుకేషన్ తన స్వస్థలమైన కొవ్వూరులో సాగగా హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఏలూరులో సాగింది. తండ్రి స్టోరీ రైటర్, ఇంకా సోదరులు ఎంఎం కీరవాణి, కళ్యాణ్ కోడూరి సినిమా ఫీల్డ్లోనే ఉండటం మూలంగా రాజమౌళి మీద సినిమా ప్రభావం అయితే కొంచెం ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఆ ప్రభావంతోనే రాజమౌళికి సినిమాలంటే ఆసక్తి బాగా పెరిగింది. సో సినిమా రంగంలోకి వెళ్ళాలంటే ఏదో ఒక ఫీల్డ్ ద్వారా వెళ్ళాలని రాజమౌళికి అర్థమైంది. సో విఎఫ్ఎక్స్ రంగం అయితే చాలా ఈజీగా ఉండిద్దని, ఇంకా దాని ద్వారా సినిమాని అయితే ఇంకా బాగా తీయొచ్చని తెలుసుకున్న రాజమౌళి కొన్ని సంవత్సరాలు విఎఫ్ఎక్స్ విభాగంలో పనిచేసిన తర్వాత కె రాఘవేంద్రరావు దగ్గర శిష్యుడిగా చేరాడు. కొన్ని రోజుల్లోనే రాజమౌళి యొక్క కృషి, క్రమశిక్షణ, పట్టుదలతో కె రాఘవేంద్రరావుకి ప్రియ శిష్యుడిగా మారిపోయాడు. తర్వాత ఎలక్షన్స్ దగ్గర పడడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తన పార్టీని ప్రమోట్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ చేయమని కె రాఘవేంద్రరావుకి బాధ్యత అప్పగించగా ఆ బాధ్యతని కె రాఘవేంద్రరావు గారు రాజమౌళికి అప్పగించారు. రాజమౌళి చేసిన ఆ అడ్వర్టైజ్మెంట్స్ కె రాఘవేంద్రరావు గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి బాగా నచ్చాయి. ఒకరోజు రామోజీ ఫిలిం సిటీ ఓనర్ అయిన రామోజీరావు గారు కె రాఘవేంద్రరావు గారిని కలిసి ఈటీవీలో ఒక సీరియల్ని డైరెక్ట్ చేయమని కోరాడు. అప్పుడు రాఘవేంద్రరావు గారు తన శిష్యుడైన రాజమౌళికి ఆ సీరియల్ని డైరెక్ట్ చేసే బాధ్యతను అప్పగించమని కోరాడు. కానీ రాజమౌళి గారికి సీరియల్స్ని డైరెక్ట్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు, కానీ తన గురువు చెప్పడంతో తప్పనిసరిగా ఆ సీరియల్ని డైరెక్ట్ చేశాడు. ఆ సీరియల్లే 2000 సంవత్సరంలో ఈటీవీలో టెలికాస్ట్ అయిన శాంతి నివాసం సీరియల్. తర్వాత రాజమౌళిని రాఘవేంద్రరావు గారు ఒక యంగ్ హీరోతో సినిమా తీయమని కోరాడు. అతను ఎవరో కాదు, మన జూనియర్ ఎన్టీఆరే. కానీ రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తీయడం ఇష్టం లేదు, ఎందుకంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లావుగాను ఇంకా చామం చాయ రంగులోనూ ఉన్నాడు. కానీ తన గురువు అయిన కేఆర్ రాఘవేంద్రరావు గారు కోరడంతో కాదని లేక జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తీయడానికి ఒప్పుకున్నాడు. కానీ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే జూనియర్ ఎన్టీఆర్ యొక్క కృషి, పట్టుదల చూసి తనకెంతో ప్రియమైన వ్యక్తిగా మారిపోయాడు. ఆ సినిమానే 2001 సంవత్సరంలో రిలీజ్ అయిన స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అప్పట్లోనే 1,80,00,000తో నిర్మించగా రిలీజ్ అయిన తర్వాత 12 కోట్ల పైగానే షేర్లు వసూలు చేసి ప్రొడ్యూసర్ అశ్విని దత్ యొక్క జేబులు నింపింది. రాజమౌళి రెండో చిత్రం వచ్చేసి 2003లో రిలీజ్ అయిన సింహాద్రి. ఈ సింహాద్రి మూవీ అనేది రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం. ఈ సినిమా 8 కోట్ల బడ్జెట్తో నిర్మించగా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ వి విజయ్ కుమార్ వర్మకి లాభాలు బాగానే తెచ్చిందనే చెప్పాలి. యాక్చువల్గా రాజమౌళి సింహాద్రి మూవీ తర్వాత మలయాళం యాక్టర్ అయిన మోహన్ లాల్తో ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ మూవీ తీయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల మూలంగా ఈ మూవీ అయితే సెట్స్ పైకి ఇంకా వెళ్ళలేదు. తర్వాత 2004 సంవత్సరంలో నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్గా రాజమౌళి సై అనే మూవీని అయితే డైరెక్ట్ చేశాడు. యాక్చువల్గా ఇది 8 కోట్ల బడ్జెట్తో నిర్మించగా రిలీజ్ అయిన తర్వాత దీనికి 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది, ఎందుకంటే నితిన్ అప్పుడప్పుడే అప్కమింగ్ హీరో. సో సినిమా హిట్ అయినప్పటికీ ప్రొడ్యూసర్కి అంత లాభాలు అనేది అయితే ఇది తీసుకురాలేకపోయింది. సై మూవీ తర్వాత రాజమౌళి 2005 సంవత్సరంలో ప్రభాస్ని హీరోగా పెట్టి ఛత్రపతి మూవీని తీశాడు.
యాక్చువల్గా ఈ మూవీ తర్వాతే ప్రభాస్కి మాస్ ఫాలోయింగ్ అనేది బాగా పెరిగిపోయింది. మనోళ్ళు ఇప్పుడు కేజీఎఫ్ మూవీలోని ఎలివేషన్స్ గురించి మాట్లాడుకుంటారు, కానీ రాజమౌళి అప్పట్లోనే ఛత్రపతి మూవీలో చాలా ఎలివేషన్స్ అయితే పెట్టాడు. ఈ సినిమా 8 కోట్ల బడ్జెట్తో నిర్మించగా రిలీజ్ అయిన తర్వాత 22 కోట్ల భారీ షేర్ని అయితే వసూలు చేసి బీవీఎస్ఎన్ ప్రసాద్కి చాలా లాభాలే చేకూర్చింది. తర్వాత రాజమౌళి 2006 మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమాదిత్య సినిమాని తీశారు. యాక్చువల్గా ఈ మూవీ 11 కోట్ల బడ్జెట్తో నిర్మించగా ప్రొడ్యూసర్ ఎంఎల్ చౌదరికి భారీ లాభాలను అయితే చేకూర్చింది. యాక్చువల్గా ఈ మూవీ తర్వాతే మాస్ మహారాజా రవితేజకి మాస్ మహారాజా టైటిల్ అయితే వచ్చింది. తర్వాత 2007 జూనియర్ ఎన్టీఆర్ హీరోగా యమదొంగ సినిమాని తీశారు. యాక్చువల్గా ఈ మూవీ అనేది రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన 3rd ఫిలిం. ఈ సినిమాలోనే ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ యముడి గెటప్లో కనపడ్డాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అయితే సాధించింది. ఒకరోజు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రాజమౌళిని కలిసి రామ్ చరణ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక డిబేట్ ఫిలిం తీయమన్నాడు. కానీ రాజమౌళి రామ్ చరణ్ ఒక కొత్త హీరో, సో తన యాక్టింగ్ స్కిల్స్ నాకు తెలియదు కాబట్టి ఆ యాక్టింగ్ స్కిల్స్ తెలిసిన తర్వాత తనకు ఒక కథ రెడీ చేస్తానని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారమే 2009 రామ్ చరణ్ హీరోగా పెట్టి మగధీర సినిమాని తీశాడు. ఈ సినిమా 85 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించగా అప్పుడు దాకా ఉన్న పోకిరే రికార్డ్స్ని కూడా తుడిచిపెట్టేసి 150 కోట్ల పైగానే కలెక్ట్ చేసింది. తర్వాత కమీడియన్ సునీల్ హీరోగా 2010 రాజమౌళి గారు మర్యాద రామన్ అనే సినిమాని రిలీజ్ చేశారు. యాజ్ యూజువల్గా ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అయితే సాధించింది. తర్వాత 2010 రాజమౌళికి కథ ఉంటే చాలు, హీరోతో పనిలేదు అంటూ ప్రూవ్ చేస్తూ ఈగా సినిమాని రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఈ మూవీ తర్వాతే రాజమౌళి సత్తా ఏంటో నేషనల్ వైడ్గా తెలిసింది. యాక్చువల్గా ఈ మూవీ 40 కోట్ల బడ్జెట్తో నిర్మించగా 44 కోట్ల పైగానే వసూలు చేసింది. రాజమౌళి నెక్స్ట్ ఫిలిం వచ్చేసి బాహుబలి. యాక్చువల్గా మీ అందరికీ ఈ మూవీ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఇది సృష్టించిన రికార్డ్స్ అన్ని కాదు. వరల్డ్ వైడ్గా హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలింగా ఇది సృష్టించిన రికార్డ్స్ ఇప్పటిదాకా ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ఈ బాహుబలి 1 and 2 మూవీస్ని రెండింటిని కలిపి 400 కోట్లతో నిర్మించగా 2 మూవీస్కి కలిపి 2000 కోట్ల పైగానే లాభాలు తెచ్చిపెట్టింది. చాలామంది యాక్టర్స్ ఇప్పుడు రాజమౌళితో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. యాక్చువల్గా రాజమౌళి బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నింటినీ బత్ర కొట్టడానికి రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ కాంబోలో ఒక మల్టీ స్టార్ని అయితే తీస్తున్నాడు. యాక్చువల్గా ఇది షూటింగ్ దశలో ఉంది, ఇది వచ్చే సంవత్సరం సమ్మర్కి కానీ రిలీజ్ కాదు. ఇంకా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే చాలా ఇంటర్వ్యూల్లో ఇప్పటిదాకా రాజమౌళి చెప్పిందే మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ మూవీ వచ్చేసి మహాభారతం. తను చెప్పిన దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ మహాభారతం మూవీని తీయడానికి ఎట్లీస్ట్ 10 ఇయర్స్ అన్నా పడుతుంది. ఇదే రాజమౌళి డైరెక్ట్ చేయబోయే చివరి మూవీ అని కూడా తను అనౌన్స్ చేశాడు. ఇంకా రాజమౌళి గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన వైఫ్ పేరు రమా రాజమౌళి. హస్బెండ్ అయిన రాజమౌళి గారు మూవీస్ని డైరెక్ట్ చేస్తుంటే తన భార్య అయిన రమా రాజమౌళి ఆ మూవీస్కి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తూ ఉంటుంది. రాజమౌళి గారికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. పేరెంట్స్ ఇద్దరు సినిమా రంగంలో పనిచేస్తుండగా రాజమౌళి గారి కొడుకైన ఎస్ఎస్ కార్తికేయకు కూడా సినిమా రంగంపై మక్కువ బాగా పెరిగింది. ఎస్ఎస్ కార్తికేయకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలనేది కల, కానీ ప్రొడ్యూసర్ కాకముందే బాహుబలి 2 సెకండ్ హాఫ్లో మ్యాక్సిమం డైరెక్షన్ తినే చేశాడు. ఇంకా ఎస్ఎస్ రాజమౌళి గారి కూతురు పేరు ఎస్ఎస్ మయూఖ. ఈమెను మనం బాహుబలి 2 ఒక పర్టికులర్ సీన్లో మనం చూడొచ్చు. 2016 ఎంతో గౌరవప్రదమైన పద్మశ్రీ అవార్డును రాజమౌళి గారికి అందించారు. దాంతో అద్భుతమైన కళాఖండాలతో ప్రేక్షకుల్ని రంజింపజేసి జక్కన్నగా గుర్తింపు పొందిన దర్శక ధీరుడు రాజమౌళికి పద్మశ్రీ రూపంలో సముచిత గౌరవం దక్కింది. దాంతోపాటు రాజమౌళి గారు 4 నంది అవార్డులను తన సొంతం చేసుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారి కుటుంబం ప్రత్యేకంగా శివుణ్ణి ఆరాధిస్తుంది, సో మ్యాక్సిమం మూవీస్లో మీరు చూసుకున్నట్లయితే శివుని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుంది. ఎస్ఎస్ రాజమౌళి గారి అన్ని సినిమాలకి తన సోదరుడైన ఎంఎం కీరవాణి గారి సంగీతం అందిస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ జక్కన్న. మేము కనుక రాజమౌళి గారి గురించి ఏదన్నా పాయింట్ మిస్ అయినట్టు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్స్ మీడియా.